విజయవాడలో రెండో రోజు బీజేపీ నేతల సమావేశం కొనసాగుతోంది. పెండింగ్ సెగ్మెంట్స్ ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు పెండింగ్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెగ్మెంట్లపై సమీక్ష చేస్తున్నారు. నియోజకవర్గాల్లో పరిస్థితిపై నేతలతో విడివిడిగా శివప్రకాష్ చర్చలు జరిపారు. ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేస్తూ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. అభ్యర్థుల బలాబలాలు అలాగే సామాజిక సమీకరణలపైన కూడా ఫోకస్ పెడుతున్నారు. పొత్తులతో సంబంధం లేకుండానే ఎన్నికల వ్యూహ రచన చేస్తున్నారు. ప్రచారంలో స్పీడ్ పెంచడంపై జిల్లా అధ్యక్షులు నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే సామాజిక వర్గాల వారీగా బలమైన నేతల కోసం ఆపరేషన్ ఆకర్ష చేపట్టబోతున్నారు. బీజేపీ బలోపేతం, ఒంటరి పోరు దిశగానే ఢిల్లీ పెద్దలు దిశానిర్దేశం చేస్తున్నారు. నిన్నటి మీటింగుల్లో పొత్తుల ప్రస్తావన ఎక్కడా లేదని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి శివనారాయణ స్పష్టం చేశారు. ఇదంతా కూడా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం తప్ప ఎక్కడా కూడా జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ పొత్తుల గురించి ఒక్క మాట కూడా ఉదయం నుంచి ఏ ఒక్క జిల్లాలో మాట్లాడలేదు. అందరిని కూడా మన రాజకీయ పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది, గతంలో ఏంటి, ఇప్పుడేంటి, ఎవరిని మనం ఏ వర్గాన్ని మనం వెంట వేసుకెళ్తే బాగుంటుంది అనేది ఆలోచన చేశారు తప్ప పొత్తు గురించి కానీ ఉందని లేదని ఎక్కడా చర్చ జరగలేదు రాష్ట్ర పార్టీలో. ఎందుకంటే పొత్తు గురించి జాతీయ పార్టీ చూసుకుంటుందని నా యొక్క ఉద్దేశం. రెండవ రోజు బీజేపీ నేతల సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, మరి కొద్దిసేపట్లోనే రెండో రోజు సమీక్ష అయితే కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే పెండింగ్ సెగ్మెంట్స్కి సంబంధించి సమయం ఇచ్చారు. దాదాపు ఒక్కొక్కరికి 45 నిమిషాల నుంచి గంట పాటు సమయం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారమే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అండ్ అలాగే జిల్లా అధ్యక్షులు కూడా సమావేశానికి సంబంధించి కూడా ముందస్తుగానే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా నిన్న చూసుకుంటే కనుక రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో సమీక్ష నిర్వహించారు. ఇక ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి సెగ్మెంట్స్తో పాటు అటు ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి సెగ్మెంట్స్ పైన కూడా సమీక్ష జరుగుతుంది. ఇక ఇవాళ ఉదయం 10 కల్లా ఈ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. నిన్న జరిగినటువంటి సమీక్షలో కీలకంగా మొత్తం ఏవైతే నియోజకవర్గాల వారీగా 3:1 కింద లిస్టులో 3 మెంబర్స్ని ఫైనలైజ్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. పార్లమెంట్కి సంబంధించి 2 అండ్ అలాగే అసెంబ్లీకి సంబంధించి 3 ఫైనలైజ్ చేసి టాప్ 1, టాప్ 2, టాప్ 3 కింద తీసి మొత్తం కూడా ఆ శివప్రకాష్ ఏదైతే జాతీయ నేతకి లిస్టుని ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు ఇచ్చినటువంటి లిస్టుని ఇవాళతో మొత్తం ఓవరాల్గా ఏదైతే 175+25 కింద లిస్ట్ అవుట్ చేస్తున్నారు. దీన్ని వాళ్ళు సాయంత్రం కల్లా మొత్తం ఫైనల్ చేసి మరో 2 రోజుల్లో జాతీయ అధినాయకత్వానికి అయితే ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నట్టు కూడా మనకు ఓవరాల్గా తెలుస్తోంది. ఇక ఇప్పటికే దీంతో పాటు ఏవైతే సామాజిక సమీకరణలు ఉంటాయో వీటిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి అని చెప్పి కూడా నిన్న ఏవైతే సమావేశానికి వచ్చినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. కొత్తగా ఎవరైనా వస్తే కనుక వెంటనే జాయిన్ చేసుకోండి, సామాజిక సమీకరణలే టార్గెట్గా ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా ఎలక్షన్కి పొత్తులతో సంబంధం లేకుండా 175+25 టార్గెట్గానే సిద్ధం అవ్వాలి, మొత్తం అందరూ కూడా ప్రజల్లో మమేకమయ్యి నిత్యం ప్రజల్లోనే ఉండాలని కూడా చెప్పడం జరిగింది. సో ఇవాళ కూడా అదే టార్గెట్గానే మొత్తం సమీక్ష అయితే జరుగుతుంది. సమీక్ష తర్వాత అయితే క్లారిటీగా ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా అనౌన్స్ చేసేటటువంటి అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.